సత్యనారాయణ. సత్యనారాయణ గారు, ఏంటి ఏమనిపిస్తుంది అసలు ఎన్నికలు? ఏంటి ఏమనుకున్నా పని ఇదే వచ్చింది. రాజగోపాల్ కాంగ్రెస్ లో వచ్చి వీళ్ళు బీజేపీ పడ్డాడు, రాజగోపాల్ వచ్చి పని చేశాడని గెలిపించారు. ఇప్పుడు ఏం లేదు, అలా జంపింగ్ అయ్యాడు. ఎవరు పది లెక్కిస్తే వాళ్ళకి వేస్తాడు ఓట్లు. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి వాళ్ళకి ఇస్తాడు. ఓటుకి ఓటు 30,000 20,000 అంటున్నారు. ఓటు 34 ఓట్లు ఉంటే 120,000 అంతే. ఒక పార్టీ వాళ్ళు ఇస్తారు, మూడు పార్టీలు ఇస్తా అంటున్నారు. అంటే అప్పుడు ఓట్లు 4 ఓట్లు ఉంటే ఎంత వస్తాయి? 4 లక్షలు వస్తాయి. మళ్ళీ సౌర బంగారం మళ్ళీ యాక్సెస్? అది లేదు. 4 ఓట్లు ఉంటే 4 లక్షలు వస్తాయి. ఎందుకు అసలు ఏమనుకోవాలి? ఏమనుకోవాలి, అమ్ములు పోతున్నారు ఇట్లా. లీడర్ అమ్ముడు ఓటు 4 లక్షలు అసలు భారతదేశంలో ఇటువంటి ఎన్నిక ఉంటుందా? ఇంతవరకు ఇదే ఫస్ట్ టైం వచ్చింది. ఇదే ఫస్ట్ టైం మునుగోడు. మునుగోడు ఓకే. మొత్తాన్ని మునుగోడు అయితే మొత్తం పేరు మారుమోగిపోతుంది. చాలా ఢిల్లీకి పోయింది. ఢిల్లీకి పోయింది రైట్. ఏంటి ఏమంటారు? ఇది ఎలక్షన్లు అనేది ఒక పండుగ శాస్త్రం అయిపోయింది సార్. పండుగలాగా ఉంది. బిర్యానీ ముందు గింద అన్ని ఉన్నాయా? బిర్యానీ ముందు గింద ఇంకా ఏది లేదు. కానీ పబ్లిక్ సమస్యలు ఏంటంటే పబ్లిక్ గందరగోళం చేస్తారు నాయకులు మొత్తం. పబ్లిక్ ఏమంటారు? నేను పోతే అడుగుతాను, నువ్వు పోతే అడుగుతావు, నేను పోతే అడుగుతా, ఎవరికి వేయాలి ఆలోచిస్తున్నారు ఒక్కొక్కరు. ఇప్పుడు చేసేటోడు పని చేసేటోడు లేడు ఇక్కడ, అడిగేటోడు ఎక్కువ ఉండవు. ఇప్పుడు బీడుపూర్ సంవత్సరం 72 రోజులకు వెళ్ళి కొట్టుకొని బతుకుతున్నారు అడవిలా. ఒక్కొక్కరు ఫారెస్ట్ వాళ్ళు వచ్చి అక్కడ అద్దుబంది పెట్టి ఎలగొడుతుండ్రు ఒక్కొక్కరిని. వాళ్ళకి ఎంత బాధ కావాలి? ఒక 10 ఏళ్ళు ఉద్యోగం చేస్తే పర్మిట్ చేయాలని చట్టాలు ఉంది. 70 ఏళ్ళు సంతకం చేసుకున్న భూములు పర్మిట్ ఇచ్చేది. వేరే ప్రభుత్వం పాస్బుక్లు ఇచ్చింది. ఈ ప్రభుత్వం పాస్బుక్లు ఇవ్వలేదు, దగ్గరగా జరిగిస్తలేదు. మాట్లాడి సలేమన్నాడే కేసు పెడతా, కేసు పెడతా అని భయపెట్టిస్తుంది. ఇప్పుడు రైతు బంధు అన్నాడు. రైతు బంధు ఎవరికి పడుతుంది? 1 ఎకరాలు రైతు బంధు పడుతుంది, 2 ఎకరాలు రైతు బంధు పడుతుంది. లాభపడేది ఆడు. ఆయన భూమి మళ్ళీ ప్రజలే చేస్తున్నారు, మామూలుడే చేస్తున్నా. ఆయనకేం లేదు, ఆయన రాళ్ళు పడి కొట్టుకపోని ఖాతా కాకుండా అది అది చెలక కవులైతే ఇవ్వాలి, ఇది ఇవ్వాలి. ఇప్పుడు రైతులకు ఎవరు గెలిచేట్టున్నారు, ఎవరు ఓడిపోయేట్టున్నారు? రాజగోపాల్ రెడ్డి గెలిచారు సార్. ఇక్కడ రాజగోపాల్ రెడ్డి ఎట్లా గెలిస్తాయంటే ప్రజలకు ఆదుకుంటాడు. ఇప్పుడు నేను ఇక్కడ పడ్డాను అనుకో, నువ్వు పడ్డావు అనుకో, అరే సార్ మనకి తీసుకపోతే 1 లక్ష రూపాయలు రాస్తాడు వ్యక్తిగా. ఆ వ్యక్తిగతంగా లేదంటే కొత్త కూడా 5 ఏళ్ళు కట్టించాను, ఆయన సొంత డబ్బులు పెట్టుకుని ఒకరే మా ఊళ్ళో మాల తీసుకుపోయినాం, 1 లక్ష రూపాయలు రాశాడు. అందుకని ఎవరు వచ్చిన కష్టంలో ఉంటారు కాబట్టి ఇస్తారంటారు. పబ్లిక్ సాయం చేసినోడే ముందు పోవాలి. ఇప్పుడు అన్ని కేసీఆర్ గారు కూడా చెప్తున్నారు చాలా చేస్తామని చెప్తున్నారు. బీజేపీ వాళ్ళు మాకు ఒక అవకాశం ఏమంటారు? అట్లాగా సార్, మీ అనుభవంలో ఏం చేసి చెప్పు. రైతు చేసిండా సార్? రుణమాఫ్ చేసిండా? డబల్ బెడ్రూమ్ ఇవ్వకుండా సార్ ఇస్తానట్టు ఇవ్వలేదు. మళ్ళీ 3 లక్షలు ఇస్తానట్టు ఇచ్చిండా? ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ నేషనల్ పార్టీ కాబోయే ప్రధాన ఇంట్లో గెలవడా బయట గెలిచారు? ఇప్పుడు ఎట్లా గెలిచేనే బయట గెలవాలి. పబ్లిక్ సమస్యల ఎవడు ఏం చేయలేడు. పబ్లిక్ నాడి పట్టింది అంటే టైం పబ్లిక్ సంవత్సరాలనే గెలవాలి. అది మాట్లాడటానికి ఏమి ఓట్లు వస్తున్నారు? అడుగుతున్నారా? అడిగిపోతారు. అడుగుతున్నారా? వస్తున్నారా? వచ్చారు. వస్తున్నారా? రైట్ దా ఓకే. ఇది మనం చూస్తే ఎక్కడైతే మునుగోడులో జరుగుతున్నటువంటి ఎన్నికలు, ఎన్నిక సందర్భంగా ఒకసారి డ్రాయింగ్ అండి. ఉన్నీ డ్రాయింగ్ రైట్. ఏం పేరు? మీ పేరు చెప్పండి. మీ పేరు చెప్పండి. అలా మీ పేరు చెప్పండి. అలా పేరు ఫోన్ పక్కన పెట్టండి. ఇంపార్టెంట్. ఒక్క నిమిషం మాట్లాడండి. మీ పేరు చెప్పండి. మీ పేరు చెప్పండి సార్. నాకు మా మిస్సెస్ మాట్లాడుతున్నాను. ఆగండి ఆగండి. మనం చూస్తున్నాం కదా పాప పరిస్థితి ఎట్లా ఉందో ఒకసారి. వాళ్ళు మాట్లాడటానికి కూడా కొన్ని ఇబ్బంది పరిస్థితులు ఉన్నాయి. ఇబ్బంది ఏం? మీ పేరు ఏంటండి? మీ పేరు చెప్పండి. పాన్ షాప్ ఇంకా చెప్పండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఇక్కడ? ఒక్క నిమిషం. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఇక్కడ? ఒక్క నిమిషం ఆగుతా నేను మాట్లాడతా. ఓకే రైట్ ఓకే ఓకే. వెంకట ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? అవునా? అది ఛాన్స్ పెద్ద చిన్నది కాదు. రైట్ ఓకే. చిన్న ఛాన్స్ పెద్ద లేవాటినే చిన్న పెద్ద చూడమని లైవ్ లో మాట్లాడ వారు నీ కాడికి వస్తే మాట్లాడటానికి చిన్న పెద్ద చూడమని మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ఎక్కడైతే ఇప్పుడు ఇతని తోటి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎక్కడైతే వెంకన్న ఎక్కడ షాప్ లో ఉన్నారో ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. రైట్ ఓకే. ఏం పేరు వెంకన్న గారు? వెంకన్న గారు ఏంటి అసలు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఇక్కడ? 20 ఏళ్ళు నుంచి ఉన్నారు. అసలు ఏంటి ఎంతమంది పిల్లలు?
నాకు ఇద్దరు బిడ్డలు కొడుకు. ఇద్దరు బిడ్డలు కొడుకు ఏం చేస్తున్నారు? ఇదే పాన్ షాప్. పాన్ షాప్ ఓకే. ఏంటి అసలు ఇక్కడ మునుగోలులో జరుగుతున్నది? మీరు ఇక్కడ నుంచి మొత్తం చూస్తా ఉంటారు కదా, నాకు లైవ్ వద్దండి. అన్ని అందరు మనకు సమానమే. నాకు లైవ్ ఎన్నిక రావడం మంచిదేనా అనిపిస్తుందా? నాకు తెలియదు సార్. అవన్నీ ఎన్నిక రావడం మంచిదేనా? అవన్నీ వద్దు మనకు. ఓకే, పబ్లిక్ లో ఉంటాను. అందరి దగ్గర మూడు పార్టీలు సమానమే, అందరు సమానమే. నాకు ఎవరు చేసినా ఎవరి సంబంధం లేదు. నేను ఎవరిని విమర్శించాను, ఎవరిని చెప్పాను. ఎన్నిక మంచిదేనా? ఓటు డబ్బులు తీసుకోవడం మంచిదేనా? ఓటుగా తీసుకోవద్దు ఎవరైనా. ఇది ఒక్కటి చెప్పండి, ఓటుకు డబ్బులు తీసుకోవడం మంచిది కాదు. మనం నిజాయితీగా ఓటేద్దాం. నిజాయితీగా ఓటేద్దాం. మంచి మాట చెప్పారు. ఇది చెప్తానికి ఏముంది? మంచి మాట కదా. మంచి మాట పది మంది చెప్పాలి. మీలాంటి చెప్పాలి పది మాటకి. మనకు మీడియా అవసరం లేదు, ప్రచారం అవసరం లేదు అనేది ప్రచారం. రైట్, అది మొత్తానికి అయితే ఓటు ఓటర్ అవుతావు నువ్వు కూడా గట్టి నిలబడితే. రైట్, ఇది మొత్తంగా చూసినప్పుడు ఎన్నికల ప్రభావం ఎలా ఉంది అంటే, ఉన్నటువంటి వాటిలో నస్తున్నా చూసినప్పుడు ఎట్లా ఉంది అని అంటే, మనకి ఎన్నికల సంబంధించినంత వరకు. రైట్, నమస్కారం అండి. నమస్కారం. నమస్తే అమ్మా. నమస్తే. ఏం పేరు అమ్మా? పద్మగారు, ఏంటి అసలు ఏమనిపిస్తుంది ఎన్నికలో చూస్తే? ఏముంది, అడావుడు ఎక్కువ ఉంది. అడావుడు ఎక్కువ ఉంది. కార్లు బైకులు జనాలు నడిచేటట్టే లేదు. అవునా? అంతగానే ఉంది అడావుడి. అవునా? మరి ఏంటి, ఇంత ముందు న్యాయం చేస్తారనిపిస్తుందా నాయకులు? ఏం చేస్తారేమో అర్థమైతలేదు. ఏముంది జనాన్ని మొత్తం పిచ్చోళ్ళని చేస్తారు రోజు. అసలు ఎందుకు ఏమనిపిస్తుంది? అసలు ఇది ఒక బొమ్మలాటలు ఆడతారు చూడు, సేమ్ బొమ్మలాటలు లెక్కనే అయిపోయింది. ఈయన పోగానే ఆయన, ఆయన పోగానే ఈయన. ఎవరు ఖాళీగా ఉంటుందా? ఎవరికి ఖాళీగానా? అసలు ఇలా ఇంట్లో పండుకునే వాళ్ళకు నేను పోతాను. అట్లనే ఉంది ఇప్పుడు. అట్లే ఉంది. ఈయన మీటింగ్ పెట్టగానే ఉదయం, ఈయన మీటింగ్ పెట్టగానే ఈయన సాయంత్రం పెడుతుండ్రు. ఈయన సాయంత్రం పెట్టగానే ఈయన నైట్ పెడుతుండ్రు. ఈ జనానికి మొత్తం అర్థమైతే ఇది ఒక డ్రామా. వచ్చిన వాళ్ళు పిలుస్తున్నారా? వచ్చిన వాళ్ళు డబ్బులు ఇస్తున్నారా? ఏంది డబ్బులా? డబ్బులు తీసుకుంటూ వాళ్ళు తీసుకుంటుండొచ్చు, కానీ అందరూ అట్లా ఉండరు కదా. ఇవాళ రేపు ఏమైనా గానీ ఈ పార్టీలో ఇవాళ కనబడుతురు, మళ్ళీ తెల్లారు ఆ పార్టీలో కనబడుతురు. ఓటు ఎక్కడ వేస్తారు అనేది తెలుస్తలేదు. ఉదయం ఒక డ్రెస్ వేస్తారు, సాయంత్రం ఒక డ్రెస్ వేస్తారు, నైట్ డ్రింక్ అలవాటు అయిపోయారు మొత్తం. చూసారు కదా, ఉదయం పూట ఒక డ్రెస్, సాయంత్రం ఇంకొక డ్రెస్. అంటే పార్టీ కండవా, పొద్దున పూట ఒక కండవా, సాయంత్రం ఇంకొక కండవా. అంటే నాయకులు ఉన్నటువంటి పరిస్థితి అట్లా ఉందన్నారు. ఏమంటున్నారు అసలు ఎన్నిక మంచిదేనా? ఇది మంచిది కాదు సార్. ఇది ఏముంది ఇక ఎవరు పార్టీ వస్తే అని అంటేనే తిరుగుతురు. ఇక పార్టీలో ఖాయం అనేది నిగ్రహం అనేది లేనే లేదు జనాలకు. ఇవాళ నువ్వు వచ్చినావు అనుకో, నీ కౌంట్ వేసుకొని తిరుగుతాడు. నువ్వు పోయినవాడు ఇంకోటి వస్తాడు అని వేసుకొని అని అంట తిరుగుతుంది. ముందుకు అలవాటు అయ్యారు. ఏం చేస్తాం, జనాలు ఎక్కడ తయారై అట్టే వేసిపోతారు. మనం చూస్తున్నాం, మనం చూస్తున్నాము. అంటే ఎక్కడైనా సరే ఒకటైతే స్పష్టంగా చెప్తున్నారు, ఉదయం పూట ఒక కండవా, సాయంత్రం పూట ఇంకొక కండవా. ఈ మీటింగ్ పెట్టినప్పుడు ఈ మీటింగ్ ఒక కండ వేసుకుని వెళ్తున్నారు, సాయంత్రం ఇంకో మీటింగ్ పెట్టినప్పుడు ఇంకొక కండ వేసుకుని వెళ్తున్నారు. వెళ్తూ వెళ్తూ బయటేసి వెళ్తున్నారు. ప్రజల్లో కూడా ప్రశాంతంగా నిద్రబానినటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ ఏర్పడింది. ఏ నాయకుడు ఏ పార్టీలో ఉన్నాడో, ఆ నాయకుడి యొక్క పార్టీ పరిస్థితి అన్న కూడా అర్థం కానటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నిక జరుగుతుందనేటువంటి భావనని వ్యక్తం చేస్తూ ఉన్నారు దీపిక. అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు పరిణామాలను మనం గమనించినట్లయితే, ఉప ఎన్నిక మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించినంత వరకు అనేకమైనటువంటి మార్పులు జరిగేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ఎక్కడైతే మనం గోల్డెన్ టీ ప్యాలెస్ లో మనం ఉన్నాము, గోల్డెన్ టీ ప్యాలెస్ లో. ఏం పేరు? బాలు. బాలు, ఏంటి ఏమనిపిస్తుంది అసలు ఎన్నికలు? ఏమైతుందో, మునుగోడు మొత్తం కింద మీదనే అవుతుంది. కింద మీదనే తిరగబడుతుందా? తిరగబడుతుంది. ఎక్కడ ఎవరు పనుల వాళ్ళు ఎక్కడ మానేసి ఎక్కడ, నేను ఒక మామూలుగా ఒక ఆటో డ్రైవర్ ని, అది కూడా ఇగో ఇక్కడ ఉండాల్సి వస్తుంది. ఎవరి ఆటో టీచర్ నడుస్తుంది సార్? అట్లా నడుస్తుంది. పంపించారు. నేను మామూలుగా పని మీద వచ్చిన, మాది ఇక్కడనే. ఎవరు గెలుస్తారంటారు? ఏంది అసలు ఈ డబ్బులు? ఏంది గోలేంది? ఒక్కొక్కరంట తులం బంగారం అంట, 30,000 అంట, 40,000 అంట ఒక కుటుంబానికి. నిన్న ఎవరు అంటారు, చార్మినార్ నుంచి 60 ఎంత బంగారం ఒక షాప్ నుంచి ఇంత వచ్చిందంటే. పట్టుకొద్దామా?
అది రైట్. కేజీలు కేజీలు బంగారం వచ్చేసింది, ఇప్పుడు అంతా మునుగోళ్ళు తిరుగుతా ఉందని చెప్తున్నారు సార్. కట్టలతో కట్లాడుండే కట్టలు ఎక్కడున్నాయంటే ఇది చెప్తున్నారు కదా సార్. ఇటు పక్క పోలీసులు ఉన్నారు, ఇటు పక్క ఎన్నికల అధికారులు ఉన్నారు, మరి కట్లాడదు. ఆల్మోస్ట్ అంతా వచ్చి ప్రజారాలు వాళ్ళు వీళ్ళు చెప్పుకుంటున్నారు కదా సార్. చెప్పుకుంటున్నారు కదా, మనకైతే తెలియదు. మామూలుగా అంటే ఉదయం పూట ఒక కండవా, సాయంత్రం పూట మరొక కండవా. ఉదయం పూట టైమింగ్ కూడా పెట్టుకుంటున్నారు. టైమింగ్ కూడా ఒక పార్టీకి ఇక్కడ, ఒక పార్టీకి అక్కడ టైమింగ్ కూడా పెట్టుకుంటున్నారు. నైట్ నైట్ ఒక పార్టీకి మొత్తం ప్రధానంగా జరుగుతుంది. అంతవరకు మేము బోలే మనం చూస్తా ఉన్నాం. అంటే మనగోడ ఉప ఎన్నికకు సంబంధించినంత వరకు ప్రజల్లో ఉన్నటువంటి అంశాలు కానీ, ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చలు కానీ ఇన్ని భిన్నాభిప్రాయాలుగా ఉన్నాయి. భిన్నాభిప్రాయాలు ఎలా ఉన్నాయని అంటే, ప్రజలకు సంబంధించినంత వరకు మునుగోడు ఉప ఎన్నిక అనేది ఇది అవసరం లేని ఎన్నిక. ఇటువంటి ఎన్నిక వలన జరుగుతున్నటువంటి నష్టం లేదా జరుగుతున్నటువంటి గందరగోళ పరిస్థితులు రాష్ట్రంలోనే ఒక సంచలనంగా మారుతూ ఉన్నాయి. ఎన్నికతో వచ్చినటువంటి సమస్యలను మనం గమనించినట్లయితే ఒకసారి మనం ఇక్కడ ఉన్నటువంటి వారితో వారందరూ ఓ షాప్ మీదేనా? రైట్ రైట్ ఓకే రైట్ రైట్ ఓకే. ఇది చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఎక్కడైనా కానీ మునుగోడు ఉప ఎన్నిక అనేది ఇక్కడ మనం చూస్తే వదిలేసే మునుగోడు ఉప ఎన్నిక అనేది తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తుంది, దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టిస్తుంది. ఎందుకనంటే ఇది కొన్ని వందల కోట్ల రూపాయలతో జరగబోతున్నటువంటి ఒక ఉప ఎన్నిక. ఇంకా సంవత్సర కాలం కూడా లేనటువంటి పరిస్థితుల్లో పొలిటికల్ పార్టీలు ఓన్లీ ఈ గెలుపుని సెమీఫైనల్గా భావించి, ఇప్పుడు గనక గెలిస్తే రేపు ఫైనల్స్లో గెలవటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది, ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఇప్పుడు కొన్ని వందల కోట్లతో జరుగుతూ ఉంది. దీంట్లో కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు, రాజకీయ పార్టీల మధ్య తీవ్రమైనటువంటి ఆరోపణలు, తీవ్రమైనటువంటి విమర్శలు, వ్యక్తిగతమైనటువంటి విమర్శలు, వ్యక్తిగతమైనటువంటి అంశాలను సైతం దీంట్లో రాజకీయాల్లో ఎన్నికల్లో జోడించి తిట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో జరిగేటువంటి ప్రమాదం చాలా డేంజర్. అంటే ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం కొంత ప్రశాంతంగా జరిగేటువంటి ఎన్నికలు ఇక్కడ ఈ ఎన్నిక తర్వాత నుంచి, లేదా ఈ ఎన్నిక సందర్భంగా చాలా తీవ్ర ప్రకంపనలు సృష్టించేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఇక్కడ ఈ ఎన్నిక తర్వాత చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు అయితే ఉంటాయనేటువంటిది స్పష్టం. అంటే ఈ ఉప ఎన్నికకు సంబంధించినంత వరకు మనం ఏం పేరండి మీ పేరు? అది పరిస్థితి రైట్. ఇది ఈ ఎన్నికలో మనం ఇందా మనం చెప్పినట్టుగా మునుగోడు ఇంతకుముందు వరకు 4 కార్లు ఉండేవి, లేదా 2 కార్లు ఉండేవి, లేదా 10 వెహికల్స్ ఉండేవి. కానీ ఇప్పుడు కొన్ని వేల వాహనాలు ఇక్కడ తిరుగుతూ ఉన్నాయి. ఇందాక వారు చెప్పినట్టు నోట్ల కట్టల డబ్బులు ఇక్కడ పరిగెడుతూ ఉన్నాయి, నోట్ల కట్టల డబ్బులు పరిగెడుతూ ఉన్నాయి. అట్లాగే బంగారం ఇక్కడికి వచ్చేసింది, బంగారం తరలిస్తున్నారు, బంగారం ఇక్కడ ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇన్ని పరిస్థితులు ఇక్కడ ఉన్నాయని అంటే ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో కూడా మనం చెప్పాం. వాళ్ళు చెప్తున్నటువంటి 3 అంశాలు చూస్తే, ఉదయం ఏ పార్టీలో ఏ నాయకుడు ఉంటాడో, సాయంత్రం ఏ పార్టీలో ఏ నాయకుడు ఉంటాడో తెలియదు, ఉదయం ఏ కండవా వేస్తారో తెలియదు, సాయంత్రం వచ్చాడు మరో కండవా ఏ కండవా ఉండిద్దో తెలియదు. అందువలనే ఇటువంటి ఎన్నికని అంత సీరియస్ గా తీసుకుంటున్నారు. కానీ ఫైనల్ గా చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే, ఎవరైతే ఎన్నికల అధికారులు మాత్రం 2 అంశాలను చాలా స్పష్టంగా ప్రచారం చేసేటువంటి బాధ్యతను తీసుకున్నారు. ఓటు మీ హక్కు, దాన్ని అమ్ముకోకండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఓటు మీ హక్కు, దాన్ని అమ్ముకోకండి. బుల్లెట్ కంటే బలమైనటువంటిది ఓటు హక్కు. బుల్లెట్ కంటే బలమైనటువంటిది ఆ ఓటు హక్కుని కాపాడుకోండి, ఓటు హక్కును అమ్ముకోవద్దని చెప్పని ఎన్నికల అధికారులు ప్రతి కార్నర్ లో ఇటువంటి బ్యానర్స్, ప్రతి కార్నర్ లో ఇటువంటి హోర్డింగ్స్ పెట్టి ఎన్నికల అధికారులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కానీ ఎన్నికల అధికారులు ఎలాంటి ప్రచారాన్ని అయితే నిర్వహిస్తున్నారో అందుకు నాలుగు రెట్లు ఎవరైతే ఇటు టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వారు కూడా అదే స్థాయిలో విస్తృతంగా పంపిణీలు చేస్తూ, విస్తృతంగా ప్రచారం చేస్తూ, విస్తృతంగా పంపిణీలు చేస్తూ, ఎక్కడికక్కడ ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం, ఏ గ్రామానికి ఆ గ్రామం, ఏ మండలానికి ఆ మండలంలో కౌంటర్స్ ఏర్పాటు చేసి అక్కడ నాయకులను సమీకరించడం, అక్కడ ఏర్పాట్లను చేయటం, వాటికి సంబంధించినటువంటి ప్రచార హోరుని కొనసాగిస్తూ ఉన్నారు. అంటే ఇటువంటి ఎన్నిక ఇంతవరకు జరగలేదు, భవిష్యత్తులో జరిగిద్దో లేదో చెప్పలేం, కానీ జరగవచ్చు. కానీ ఇటువంటి ఎన్నిక మాత్రం ఇన్ని వందల కోట్లతో ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్నిక మాత్రం ఈ ఎన్నికగానే, ఈ మునుగోడు ఎన్నికగానే చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ అంశానికి సంబంధించి మహా న్యూస్ ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ని, ఇక్కడ జరుగుతున్న పరిణామాలని అందజేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ దీపిక, థ్యాంక్ యూ సో మచ్.
వంశీ గారు మొత్తానికి చూస్తే మునుగోడు ఉప ఎన్నిక రసవత్తరంగా మారిందని చెప్పొచ్చు. అక్కడ ఓటర్లు మాట్లాడుతున్న తీరు కూడా చూసినాం, డబ్బులు పంచుతున్నారు ప్రతి అని ఇందాక ఒక ఓటర్ కూడా మాట్లాడే దృష్టి చూసినాం. ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు డబ్బులు పంచుతున్నారు కానీ ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతారంటారు? అంటే ఇప్పటికిప్పుడు చాలా చెప్పడం చాలా స్పష్ట కష్టమైనటువంటి పరిస్థితి. ఇక్కడ ఏంటంటే పొలిటికల్ గా ఇప్పుడు ప్రారంభమైంది, ప్రారంభమే ఇంత హాట్ హాట్ గా ఉంటే ఇక జరిగేటువంటి ఎన్నిక ఏ స్థాయిలో ఉంటుంది అన్నటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అంటే రోజుకి ఉదయం పూట ఈ పార్టీలో నాయకుడు ఉంటే సాయంత్రం పూట ఆ పార్టీలో ఉంటున్నాడు. ఈ ఉదయం పూట వీళ్ళు డబ్బులు ఇస్తే సాయంత్రం పూట వాళ్ళు ప్రచారానికి వచ్చినందుకు డబ్బులు ఇస్తున్నారు. అంటే ఈ ఎన్నిక రాను రాను రాబోయేటువంటి రోజుల్లో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తుంది, తీవ్రమైనటువంటి విభేదాలకు దారితీస్తుంది, ఘర్షణాత్మకమైనటువంటి వాతావరణాలకు దారితీస్తుంది. రాబోయేటువంటి ఎన్నికలు కరెక్ట్ గా 3-4 డేస్ ముందు దీని పరిణామాలని అనాలిసిస్ చేసుకోవచ్చు. కానీ ప్రస్తుతానికి మూడు పార్టీలు ఎవరి స్థాయిలో వాళ్ళు తమ యుద్ధాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. మునిగోడు ఉప ఎన్నిక రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో వచ్చినటువంటి ఉప ఎన్నిక అయినప్పటికీ కూడా రాజీనామా చేసినటువంటి కారణాలను కొంతమంది సమర్థిస్తున్నారు, కొంతమంది సమర్థించట్లేదు. కొంతమంది ఆయన మంచోడు అంటున్నారు, కాదు, కొంతమంది ఈయన మంచోడు అంటున్నారు, కొంతమంది టీఆర్ఎస్ మంచోళ్ళు అన్నారు, కొంతమంది టీఆర్ఎస్ చెడ్డోళ్ళు అంటున్నారు, కాంగ్రెస్ కొంతమంది మంచోళ్ళు అన్నారు. అంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే వీటికి సంబంధించి మన గ్రౌండ్ లో మరింత అప్డేట్స్ వచ్చిన తర్వాత ఒక స్పష్టమైనటువంటి అంశాన్ని అయితే తెలియజేసేటువంటి ప్రయత్నం చేద్దాం. మనం చూస్తూ ఉండగానే ఎన్ని కార్లు వెళ్తున్నాయి, ఎన్ని వాహనాలు వెళ్తున్నాయి, ఎంతమంది ఇక్కడ ట్రావెల్ చేస్తున్నారో చూస్తేనే అర్థమవుతుంది ఈ పరిస్థితికి సంబంధించినటువంటి. దీపిక, ఓకే రైట్, థ్యాంక్ యూ వంశీ గారు.